సార్ హైకోర్టులో విజయసాయి రెడ్డి గారికి మళ్ళీ మళ్ళీ ఎదురవుతుంది చూసుకుంటే నిన్న కూడా ఒక ఇష్యూ జరిగింది దానిపై మీ స్పందన ఏంటి అండి కోర్టులు వాళ్ళతో చెలగాటాలు అనేవి కనుక ఎప్పుడైనా మొదలైతేనండి కోర్టులు కూడా ఆ విధంగానే ప్రతిస్పందే ఇక్కడ మీరు గమనించర్లేదు విజయసాయి రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సిబిఐ ఈడీ కేసుల విషయంలో వాళ్ళ కేసులన్నింటిలో నుంచి డిశ్చార్జ్ పిటిషన్స్ వేసుకుంటూ ఈడీ అండ్ సిబిఐ కోర్టుల సమయాన్ని ఎలా దుర్వినియోగపరుస్తున్నారో చూడండి సాధారణంగా ప్రతి కేసులోనూ కొన్ని లొసుగులు ఉంటాయండి ఇప్పుడు మహానాయకురాలు ఇందిరాగాంధీ హత్యను కూడా రామ్ జట్మలాని ఇలాంటి న్యాయవాదులు అది హత్య కాదు గుండెపోటుతో చనిపోయిందని వాదించిన ఈ దేశంలో ఇదేవి పెద్ద విషయం కాదు మేనేజ్ చేయడంలో సిద్ధహస్తులైపోయారు ఇట్లు నిన్న కూడా శ్రీలక్ష్మి గారిని కోర్టు బోన్లో నిలబెట్టిన దాంట్లో ఏంటంటే టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఎలా ఎంత మ్యాక్సిమం ఎక్స్టెంట్ మిస్యూటిలైజ్ చేయవచ్చు అన్న దాంట్లో వీళ్ళు ఏంటంటే ఆల్టర్నేటివ్ హైపోసిస్ అడాప్ట్ చేసుకుంటూ ప్రతిదానికి ఒక దాంట్లోంచి ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోంచి ఒక దాంట్లో నుంచి ఇంటర్లింక్ చేసుకుంటూనే వెళ్తున్నారు ఇంకా ఆశాస్పదం ఏంటంటే కృష్ణరాజు గారు నోటీస్ ఇస్తే నీ స్థాయి ఏంటి నాకు నోటీస్ ఇవ్వడానికి నేను కాదు నేను నేను తీసుకోను ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద రెస్పెక్ట్ టు కోర్ట్ అన్నప్పుడు రెస్పెక్ట్ టు కోర్టే ఇచ్చింది సో ఇవన్నీ ఎలా చూడాలంటేనండి సాధారణంగా వీళ్ళు ఫస్ట్ పిటిషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారంటే సిబిఐ ఈడీ కేసులు కలిపి చూడమని స్టార్ట్ చేశారు తర్వాత ఏం చేశారు అది ఎప్పుడైతే దాన్ని స్క్వాష్ చేశారో కోర్టు ఖచ్చితంగా సిబిఐ కోర్టు చెప్పింది ఈడీ కేసులను ఈడీ కేసుల రూపంలోనూ సీబీఐ కోర్టులు సీబీఐ కోర్టులు ఎందుకంటే సీబీఐ కేసుల్లో మ్యాక్సిమం ప్రస్థానం ఏడు సంవత్సరాలు మాత్రమే జైలు శిక్ష పడుతుంది మీరు గమనించండి దీంట్లో మాక్సిమం పనిష్మెంట్ ఈస్ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ సో ఆల్రెడీ పదహారు నెలలు జైలు జీవితం అయిపోయింది కదా ఈ మిగిలిన లగ్జరియస్ టైం జ్యూరింగ్ దేర్ టెన్ యూవర్ అంటారు దాన్ని జ్యూరింగ్ దేర్ టెన్ యూవర్ అంటే ఏంటంటే వాళ్ళ పరిపాలనా సమయంలో కనుక బెయిల్ కనుక రద్దే లేకపోతే కోర్టులోకి వెళ్తే ఈ త్రీ ఇయర్స్ లగ్జరీ టైంని కోర్టుని ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు అంటే ఎందుకంటే క్రిమినల్ ట్రాన్స్పరసీస్ అంటారు ఇవి ఇప్పుడు క్రిమినల్ ట్రాన్స్పరసీ అన్నది ఏంటంటే ఫైనాన్షియల్ క్రిమినల్ ట్రాన్స్పరసీ ఇది వీళ్ళు ఏంటంటే ఎలాగైనా సరే వ్యవస్థల్ని ఏదో విధంగా మిస్గైడ్ చేస్తూ ఇప్పుడు అందరికీ ఏంటంటే ప్రతి ఒక్కరికి కొన్ని నెగిటివ్ థాట్స్ ఉంటాయి పాజిటివ్ థాట్స్ ఉంటాయి నెగిటివ్ థాట్స్లోంచి కూడా సక్సెస్ చూడగలగ చాతుర్యం వాళ్ళకుంది కాబట్టి కోర్టులైనా సరే అభియోగం చేయడంలో సిద్ధహస్తులు కాదేది దేనికి అనర్హం అన్నట్టు ఈవెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం సుప్రీంకోర్టు కూడా వీళ్ళు ఏ విధంగా లెటర్ రాయగలిగారు చూడండి సార్ సో వీటిలన్నింటిలోంచి ఒక అవుట్కమ్ డెరైవ్ చేయడానికి ఎందుకంటే ప్రజలకి సాధారణంగా అందరికీ వ్యవస్థలు వ్యవస్థల యొక్క ఔన్నత్యం అండ్ వ్యవస్థల పట్ల భయభక్తులు గౌరవంతో ఈరోజు దాకా సస్టైన్ అయి వస్తున్నారు అలాంటి వ్యవస్థల పట్ల గౌరవం కానీ భయం కానీ భక్తి కానీ లేదనుకోండి నియంత్రించడం అనేది చాలా కష్టంతో కూడిన పని అయిపోతుంది ఎందుకంటే మన వ్యవస్థని నడిపిస్తున్న వాళ్ళు అతి తక్కువ మంది మన ప్రజలు నూట ముప్పై ఐదు కోట్ల పై చిలుక ఎందుకు ఇంత సక్సెస్ మాడ్యూల్లో నడవగలుగుతున్నాయి వ్యవస్థలు అంటేనండి వాటి మీద ఉన్న గౌరవం భయం భక్తి సో ఈ మూడింటిని మిస్బ్యాలెన్స్ చేశారనుకోండి అదే దాని అన్సర్టనిటీస్ క్రియేట్ చేయడం అంటారు ఇప్పుడు సినిమాటిక్గా ఇప్పుడు సినిమా హీరో ఏం చేస్తుంటాడు చూడండి కొన్ని పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ క్లైమాక్స్లో ఏంటంటే మారిపోయినట్టు చూపించి హీరోని పోట్రైట్ చేసేస్తారు అదే విధంగా వీళ్ళకి జనాల్ని ఆ విధంగా మిస్లీడ్ చేయడం అన్న దాంట్లో సక్సెస్ అయ్యారు వాళ్ళు ఇప్పుడు చూడండి మనం సాధారణంగా ఏమైనా హీరోయిన్ జైల్లో పెడతారు క్లైమాక్స్లో మనకేంటి రీల్ ఇలా సిర్రని చెప్పి తీసుకొస్తారు కదా ఏమవుతుంది బయటకు వచ్చేసి సత్యశీలుడైపోయినట్టు నిలబెట్టేస్తారు అలాంటి పోర్ట్రైజేషను వీళ్ళు ఇవ్వగలిగారు అలాంటిది ఎప్పుడైతే ఇస్తున్నారో దాంట్లో ఏంటంటే సామాన్య మానవులు చాలామంది బిలో పవర్టీ అంటే ఐ మీన్ నా పరంగా అంత విచక్షణ విధానాలతో ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఆ తక్కువ మంది ఏ విధంగా ప్రోక్ అవుతున్నారు అనేది చూడండి అక్కడి నుంచి వాళ్ళు సక్సెస్ చూసుకుంటున్నారు ఇప్పుడు నా సాధారణంగా మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఏంటంటే న్యాయస్థానాల పట్ల గౌరవ న్యాయస్థానాలు అంటాం పోలీస్ వ్యవస్థ పట్ల అమ్మో పోలీస్ అమ్మో పోలీస్ అన్న భయంతో మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు నిజ జీవితాన్ని లీడ్ చేస్తూ ఉంటారు అవును సో ఎప్పుడైతే నువ్వు ఒక కాన్స్పిరసీ అనేది డ్రైవ్ చేయడం అలవాటు అయిపోయిన తర్వాత వ్యవస్థల పట్ల గౌరవం పోతుంది నాటి తరుణంలో మీరు గమనించండి ఎయిర్పోర్ట్లో వీళ్ళని నిరోధించిన టైంలో కాబోయే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిని యు ఆర్ స్టాపింగ్ ముఖ్యమంత్రి అంటే ఏంటంటే ఒక ట్రాన్స్లో ఉండడం అలవాటు అయిపోతుంది సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుంది కొంతమందికి యూ విల్ గెట్ సక్సెస్ ఫ్రమ్ సంబడీ క్రిటిసైజెస్ అంటారు సక్సెస్ విల్ కమ్ ఫ్రమ్ క్రిటిసిజం అనేది ఒక ప్రోవర్బ్ ఉంది ఇంగ్లీష్లో క్రిటిసిజం అనేది ఏంటంటే ప్రోక్ ప్రొజెక్ట్గా తీసుకోగలిగితే అంటే ఏంటంటే సవ్యమైన మార్గంలో కనుక తీసుకోగలిగితేనండి సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది సే ఫర్ ఇన్స్టెంట్ నువ్వు చదువులో వీక్ బాగా రాయగలుగుతున్నావు కానీ చదివి బుర్రలో పెట్టుకోలేదు అంటే గట్టిగా చదివితే ఏమవుతుందంటే నేను క్రిటిసైజ్ చేసిన దాంట్లోంచి సక్సెస్ మాడ్యూల్ చూసుకోవచ్చు కానీ ఇక్కడ ఏమవుతుంది తెలుసండి విపరీతం చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక తప్పుతోనే సరిదిద్దుకుంటున్నారు కానీ తప్పుని తప్పుగా యాక్సెప్ట్ చేయట్లేదు అంటే సౌత్లో కూడా క్రిటికల్ ఏరియా ఖచ్చితంగా అండి ఇట్లా ఎలా అంటేనండి మీకు మీరు అన్నట్టు వీళ్ళు ఏదైతే ఉందో వ్యవస్థని మనం ఏ విధంగానైనా చేయగలం అన్నది ఒకసారి ఫ్రీక్వెన్సీ ఉన్న ఆషన్స్తో పనిచేస్తున్నారు అప్పుడు ఏమవుతాయంటే వ్యవస్థల్ని వీళ్ళు నడిపిస్తున్నారు అనుకుంటే చాలా తప్పు వ్యవస్థల్ని మేనేజే చేస్తున్నారు హౌ లాంగ్ వ్యవస్థ వ్యవస్థగా నిలబడితే అదే వాళ్ళ అత్యున్నత హైకోర్టు న్యాయస్థానం నిలబడింది ప్రజల పక్షం మీరు గమనించరలేదు ఒక సంబంధిత అంశం మీద సీబీఐ కేసుని ఈడీ కేసుని రెండింటిని కలిపి చూడండి అంటే వాళ్ళ తాత్పర్యం ఏంటి సెవెన్ ఇయర్స్ మ్యాక్సిమం పనిష్మెంట్కి అవుతున్నారు బెసెస్ ఈడీ కేసెస్లో కనుక సస్టైన్ అయితే ద మ్యాక్సిమం పనిష్మెంట్ లీడ్స్ టు ద మాక్సిమం టైం సో ఆ మ్యాక్సిమం టెన్ ఇయూర్లో సస్టైనిటీ అనేది ఉండదు కరెక్ట్ అందుకనే ఏం చేస్తారంటే దే ఆర్ ప్రొవోకింగ్ టువర్డ్స్ సిబిఐ కేసు అప్పుడు ఎప్పుడైతే అంటే నేను ఎప్పుడు అంటాను నువ్వు వ్యవస్థల్ని గౌరవించు రాజ్యాంగం అండ్ వ్యవస్థలో నేను పరిరక్షిస్తాను నేను నమ్మిన సిద్ధాంతం అది సో ఆ సిద్ధాంతంలో ఇవాళ ఖచ్చితంగా ఒక ఆపన్న హస్తం కిందే ముందుకు రాబడ్డాయి ఇవాళ హైకోర్టు సంబంధిత హైకోర్టు తర్వాత కూడా మీరు ఎప్పుడు గమనించండి సాధారణ వాయిదాలు ఎప్పుడూ నెలల తరబడి వేస్తారు కానీ వితిన్ త్రీ డేస్లో నేను నెక్స్ట్ హియరింగ్కి సంసిద్ధం అమ్మన్నారు అవునండి దీని తాత్పర్యం ఏంటంటే అండి ఎప్పుడైనా సరే వ్యవస్థలో యాజ్ లాంగ్ యాజ్ యూ కెన్ సస్టైన్ అన్న దాని మీద కనుక నువ్వు చూసుకుంటే జరిగినంత కాలం జరుగుబాటు అంత సుఖం లేదన్నారు ఆ జరుగుబాటు అంత సుఖం నుంచి వచ్చే విపరీతం ఏమవుతుందంటే సుఖానికి ఎండ పడుతుంది ఎండపడింది అనుకోండి ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ యువర్ సెల్ఫ్ తప్పుని సరిదిద్దుకోవడానికి ఇంకొక తప్పు అన్నది మాత్రం ఎప్పుడూ కొలమానం కాదు ఎప్పుడైతే అది కొలమానం కాకుండా తప్పుని యాక్సెప్టెన్స్తో వస్తే ఎప్పుడవుతుందంటే కన్సిడరేషన్ అన్నది వస్తుంది కన్సిడరేషన్ అనుకోండి ఖచ్చితంగా వ్యవస్థల మీద గౌరవంతో మిగిలిన వాళ్ళకి కూడా ఆ భయంతో ముందుకెళ్లే తరుణం ఉంటుంది ఎప్పుడైతే నువ్వు కన్సిడరేషన్ అన్నది తీసుకోకుండా ఒక తప్పు నుంచి ఇంకొక తప్పు ఇంకొక తప్పు నుంచి ఇంకొక తప్పు చేసుకుంటూనే వెళ్తూ పవర్ మాడ్యూల్లో పవర్ గేమ్తోనే సస్టైన్ అవుదాం అనుకుంటే మాత్రం వ్యవస్థలను ఎన్ను పరిరక్షించవు పవర్ ఒక్కటే ఫైనల్ కాదు కదండి అదే అదే చెప్తున్నాను ఎప్పుడైనా సరే అధికార దాహంతోను అధికార కాంక్షతోనూ అధికారంతోను చేసే పనులు ఏ విధంగా ఉంటాయండి అండి అవి అహంకారానికి దిక్సూచన కింద మిగిలిపోతాయి చూడండి ప్రజాక్షేత్రంలో ఆయన పాదయాత్ర చేసాడు ప్రజల మన్నల్ని ఎలా పొందగలిగడో మీరు గమనించరు సో ప్రజల యొక్క మ అంటే తప్పును కూడా గుండెల్లో పెట్టుకునే అంత మనస్తత్వాలు ఉన్న ప్రజల మధ్యలో అదే తప్పును పునరావృతం కాకుండా అక్కడితో నిరోధించుకోగలిగితే ప్రజాప్రస్థానంలో నీకు ఎవ్వరికీ ఏమీ ఇది ఎవరు మీరు లేదు అందుకే చెప్పినప్పుడు కాలచక్రం అంటారు సిద్ధాంతం ఈ రెండింటినీ ఎవరైనా నమ్ముకుంటానండి సాధారణంగా ఏమవుతుంది చెప్పండి ఎవరైనా సరే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ప్రస్థానంలో ఒక అతను ఒక ఒక ప్రాంతీయ పార్టీ అధినేత అయితే నేను సినిమాలు చేసుకుంటా నేను ప సక్రమంగా పరిపాలిస్తారు తెలుగుదేశం ప్రస్థానం కూడా స్నేహిల్ని సమాయత్వంగా కాకుండా నిస్స్రానగా ఉండిపోయి ఆ తరుణంలో భగవద్చకు ఎదురుగుండా వెళ్తే ఏమవుతుందంటే తుఫాన్కి ఎదురు ఎదలేము కదా సునామీలో ఎంత ఎంత గజేతగాడని ఎదలేడు కదా అలాగే ఏమవుతుందంటే ధర్మాన్ని పరిరక్షించే దిశలో ఆల్టర్నేటివ్గా వీళ్ళందరికీ మళ్ళీ ఆయుధాలు ఇతనే ఇవ్వగలిగాడు యుద్ధానికి సమాయత్వం చేసేటు అంటే తప్పుని సరిదిద్దుకోకుండా తప్పుతో తప్పు తప్పుతో తప్పు పునరావృతం చేసుకుంటుంటే లేని వాళ్ళకి కూడా చిన్న చిన్న చీపురు పుల్ల కూడా ఒక ఒక బాణం కింద సంబంధించడానికి ఒక అవకాశం నువ్వు కల్పించవు గతంలో మీరు నీకు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరో శత్రువులు దూరం నుంచి ఉండరండి సొంత పార్టీలో సొంత వాళ్ళే ఉంటారు నాటి శంకర్రావు గారు నేటి రఘురామకృష్ణరాజు గారు మీరు తరుణానికి నిశ్చితంగా గమనిస్తే కాలచక్రంలో ఏంటంటే తప్పుని సరిదిద్దడానికి ఎవరెవరో వాళ్ళు అక్కర్లే అపోజిషన్ పార్టీగా నీ సొంత వాడే నీకు సచులు అవుతున్నాడు టూ థౌజండ్ ఫోర్టీన్లో అనుకుంటాను నందాలి ఎంపీ ఎస్పీవై రెడ్డి గారు కూడా దాదాపు రెండు మూడు నెలల వ్యవధిలోనే మళ్ళీ టీడీపీలోకి వచ్చేసారు రెండు మూడు నెలల వ్యవధి అంటే ఇంకా స్వేరింగ్ ఇన్ సెర్మనీ అవ్వకుండానే వచ్చేసాడండి ఢిల్లీలోనూ అందుకని ఏంటంటే అది చెప్తున్నాను పొలిటికల్ అన్సర్టనిటీస్ పొలిటికల్ ఈక్వేషన్స్లో డ్రైవ్ అవడం ఈజ్ సంథింగ్ డిఫరెంట్ వాస్తవానికి ఎప్పుడైనా ఉంటుండే నీకు పొలిటికల్ ఆస్పిరేషన్స్తో ఒక పార్టీ నుంచి ఒక పార్టీలోకి వెళ్ళిపోవడం కానీ నిజాయితీ నిబద్ధత అన్నది ఒక కొలమానంక్యం తీసుకుంటే మాత్రం లాంగ్ టర్మ్ సిస్ట్ చాలా కష్టం